రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ, ఇది దిశ పథకంలో వచ్చింది. రైతు కుటుంబం యూనిట్ గా అమలు, ఫ్యామిలీలో మహిళలకు తొలి ప్రయారిటీ, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డిపాజిట్, రెన్యువల్ చేసుకున్న వారికి వర్తింపు, స్వల్పకాలిక పంట రుణాలకే అర్హత, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల రుణాలకు నో, నెలలోపు గ్రీవెన్స్ పరిష్కారానికి వెబ్సైట్, మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇగో స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్. శ్రావణ మాసం ఫస్ట్ వీక్ లో రుణమాఫీ, ఈ సందర్భంగా వేడుకలకు సర్కార్ ప్లాన్, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణ, చీఫ్ గెస్ట్ గా రాహుల్ ను పిలిచే యోచన అంటూ ఆలోచన. రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెల్ల రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారే ఈ స్కీమ్ అర్హులని, కుటుంబం యూనిట్ గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మార్గదర్శకాలు స్పష్టం చేశారు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని, స్వయం సహాయక బృందాలంటే ఎస్హెచ్జి, అట్లే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ జేఎల్జే, రైతు మిత్ర గ్రూప్స్ ఆర్ఎంజి అండ్ ఎల్ఈసి అంటే లైసెన్స్డ్ ఎలిజిబిలిటీ కార్డు దారులు రుణాలకు ఇది వర్తించదని పేర్కొన్నారు. రైతులకు 12/12/2018 నుంచి 19/12/2023 మధ్య కాలంలో మంజూరైన లోన్లు మాత్రం మాఫీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఈ కట్ ఆఫ్ డేట్ ఒకసారి చూసుకోండి, 2018 నుంచి 2023 మధ్యలో. అయితే 5 ఏళ్ల కాల వ్యవధితో కట్ ఆఫ్ డేటీలు అని చెప్పి అప్పుల బాధ నుంచి విముక్తి, ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీలో షరతులు ఎందుకు, రేషన్ కార్డు నిబంధన పెట్టి మాఫీ ఎగ్గొట్టే యత్నం, బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి అంటా ఉన్నాడు. ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు ఆంక్షల అని చెప్పి రుణమాఫీకి ఆహార భద్రత కార్డు, పిఎం కిసాన్ ప్రామాణికం సరికాదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్వీర్ హరీష్ రావు అంటూ ఇక పూర్తిగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇది. నిన్న కూడా రాత్రి రాగానే ఈ గైడ్ లైన్స్ కు సంబంధించి రకరకాల మీడియాలలో రకరకాల చర్చలు వచ్చినాయి, రకరకాల చర్చలు పెట్టి పూర్తిగా ఇదంతా కూడా ఇది ఒక పెద్ద స్కామ్ అన్నట్టుగా చిత్రించే ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు చేస్తే ఇక ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏమేమి ఉన్నది. ఒకసారి చూడండి మీరు, అన్ని డీటెయిల్స్ కు పోవట్లేదు బట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కి వెళ్దాం మనము. ఒకసారి పంట రుణమాఫీ పథకం, ఇది అసలు ముచ్చట మనకు కావాల్సింది. ఇలా తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణం మాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ పెట్టారు. సో ఈ ఫస్ట్ పాయింట్ పెట్టి ఇక్కడ చూడండి, ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందంటూ, స్వల్పకాలిక పంటలు అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, రీషెడ్యూల్ అండ్ రెన్యువల్ అనే దానికి తేడా తెలవాలి. కొంతమందికి ఆ తేడా తెలవక కూడా ఆగమైపోతా ఉన్నారు. ఇప్పుడు పంట రుణాలు తీసుకొని వెంట వెంట ప్రతి సంవత్సరం గనక రెన్యువల్ చేసుకున్న వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి. రీషెడ్యూల్ అంటేనేమో ప్రభుత్వం లేదా బ్యాంకులు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఈసారి కరువు కటకాలు వచ్చినాయి కాబట్టి 2-3 ఏళ్ల వరకు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారని చెప్పి వాళ్ళ కోసం రీషెడ్యూల్ చేసి వాటిని ఈఎంఐలుగా క్రియేట్ చేస్తే అవి కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు వాటిని రీషెడ్యూల్ చేస్తే వాటిని రీషెడ్యూల్ రుణాల కింద చెప్తారు. సో రీషెడ్యూల్ రుణాలు అసలు ఇందులో మాఫీ జరగదు అంటే ఇప్పుడు కాదు అప్పుడు కూడా జరగలేదు, ఇది చాలా మందికి తెలవాలి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీలు కూడా జరగలేదు, అది కూడా ఏకకాలంలో చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఏనాడు ఏకకాలంలో చేయలేదు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర చూపిస్తాను నేను. ఇక్కడ ఇదిగోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అంటే ఉమ్మడి బ్యాంకులు అని చెప్తారు, అవన్నీ కూడా ఉమ్మడి బ్యాంకులు అని పిలువబడతాయి. అయితే వాటి బ్రాంచ్ల నుండి తీసుకున్న రైతులు తీసుకున్న పంట రుణాలు ఈ పథకం వర్తిస్తుందని చెప్పి డేట్స్ చూడండి ఒకసారి, 12/12/2018 నుంచి 9/12/2023 అంటే అప్పటి గత బీఆర్ఎస్ సర్కార్ లో 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ కాలంలో వాళ్ళ పీరియడ్ లో తీసుకున్నటువంటి రుణాలు అని ఇది క్లారిటీ. 9/12/2019 వరకు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అక్కడి నుండి అంతకంటే ముందు 5 సంవత్సరాలు అని చెప్పి లెక్కిస్తూ ఇక ఈ పథకం కింద ప్రతి రైతు 2 లక్షల వరకు పంట రుణమాఫీ అర్హులు. అయితే 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న ఆస్తులు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకాన్ని అర్హత కలిగి ఉంటుంది. ఇక నేను చాలా క్లారిటీ ఇస్తా ఈ విషయం మీద, డెఫినెట్ గా ఎట్లా మాఫీ జరగబోతున్నది, ఎంత ఎక్కడ ఏ బ్యాంకుల నుంచి మాఫీ జరగబోతుంది అండ్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు అంటే పీడిఎస్ రేషన్ కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగువారు ఉంటారు. ఇక పథకం అమలుకు ఏర్పాట్లు అంటూ ఇదేమో ఎలిజిబిలిటీ, ఇది ఎవరికి అర్హత ఉంది అని చెప్పడానికి. సో ఇక్కడ ఈ ఏర్పాట్లు ఏంటి అంటే ఇక్కడ ఇక వీళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో బ్యాంకుకు సంబంధించినటువంటిది, ప్రభుత్వానికి బ్యాంకుకు మధ్యలో ఇక ఇక్కడ చూడండి ఒక్కసారి,
ఈ పథకం కింద లబ్ధిదారులకు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్ లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్ తో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి బకాయి ఉన్న సంచిత అంటే క్యుములేటివ్ రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది అంటూ 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. సో అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డిబిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతుకు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది. పిఏసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంక్ బ్రాంచ్ కి విడుదల చేయడం అవుతుంది. ఆ బ్యాంక్ వారు రుణమాఫీ మొత్తాన్ని పిఏసిఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. సో ఇక్కడ ప్రతి రైతు కుటుంబానికి 9/12/2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి అని చెప్పిండ్రు. సో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తెలుసు కదా. సో తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తంకు తీసుకెళ్లడం అనమాట. ఎవరికైతే తక్కువ రుణాలు ఉంటాయో ఆ తక్కువ అమౌంట్ నుంచి 2 లక్షల వరకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నం. ఇక్కడ చూడండి, ప్రతి రైతు కుటుంబానికి 9/12/2023 నాటి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఫస్ట్ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుందని చెప్పి చెప్తూ, ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైగా పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలోకి బదిలీ చేస్తారంటూ, ఎవరికైనా 2 లక్షల కంటే పైన ఉంటే 2,05,000 రూపాయల రుణం ఉందనుకో 5,000 రూపాయలు ఆయన పోయి ఫస్ట్ పే చేసి రావాలి. 2 లక్షలు ఎట్లా బ్యాంకుకి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి రైతు పేరిట ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి తన అమౌంట్ కట్టేసుకుంటే ఈ 2 లక్షలకు ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పిండ్రు. సో 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాష పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి, సో మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితులలో, ఒకవేళ ఎక్కువ ఉంటే 3-4 లక్షల వరకైనా ఉంటే, ఇక ఇంకొకటి మినహాయింపులు ఎవరెవరికి రాదు. ఇప్పటిదాకా ఎవరు వస్తుందో ఒకసారి చూసాం కదా, ఇప్పుడు ఎవరికి రాదో చూడండి ఒకసారి. ఈ రుణమాఫీ ఎన్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటూ, ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే రకరకాల కార్పొరేట్ సంస్థల లాగా అంటే కంపెనీలాగా తీసుకున్నటువంటి రుణాలకి వర్తించదు అని చెప్తున్నారు. సో ఈ రుణమాఫీ, సో కామన్ రైతులకు అదేమి ఇబ్బంది లేదు, కామన్ రైతులకు అదేమి అవసరం కూడా లేదు. సో ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించడం లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ఇగో రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. రీషెడ్యూల్ అంటే ఇందాకనే క్లారిటీ ఇచ్చిన నేను, రుణమాఫీ కావాలంటే మన రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకైతేనే ఎలిజిబిలిటీ. 2018 కంటే ముందు తీసుకున్నప్పటికీ ప్రతి సంవత్సరం ఎట్లయినా బ్యాంకులు రెన్యువల్ చేసుకోమని చెప్తాయి. అంటే రెన్యువల్ అంటే మనము ఆ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ అంతే అమౌంట్ కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ కానీ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకునే అవకాశం ఉంటుంది. సో చాలా మంది రైతులు రెన్యువల్ చేసుకున్నారు, చేసుకుంటారు. చేసుకోకపోతే అది అట్లనే అకౌంట్ కూడా ఫ్రీజ్ అయి ఉంటుంది, రైతు బంధు కూడా రాదని తెలుసు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది చేసుకున్నారు. చేసుకోవడం చేత దానికి లింక్ అయి ఉన్నటువంటి రైతు బంధు అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అందుకోసం ఏం చేసిండ్రు, ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలని పోయి అమౌంట్లు కట్టి రెన్యువల్ చేసుకుంటారే వచ్చిండ్రు. సో ఆ రైతులందరూ కూడా వర్తిస్తారు కానీ రీషెడ్యూల్ చేసిన వాటికైతే వర్తించదు. రీషెడ్యూల్ అంటే ఒకటే, బ్యాంకులు ప్రభుత్వాలు డిసిషన్ తీసుకొని కరువు కాటకాలు వచ్చినప్పుడు 2-3 సంవత్సరాల వరకు ఆ పోస్ట్ పోన్మెంట్ చేస్తూ, అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ దాకా పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి దాన్ని ఈఎంఐగా చేస్తారు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ అట్లే వడ్డీ అంతా కలిపి దాన్ని డివైడ్ చేసిన అమౌంట్ ని ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాలని చెప్పి ఈఎంఐలుగా విభజించి కొన్ని సంవత్సరాల పాటు పీరియడ్ ఇస్తారు. సో అది వాళ్ళకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఆనాడు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి టైం పీరియడ్ పెంచి అట్లే డివైడెడ్ బై చేసి ఆ రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి అట్లనే ఉంటాయి, అది కట్టుకోవాల్సిందే అని చెప్పి అన్నారు. సో రెన్యువల్ చేసిన వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది, వాళ్ళకి వర్తించదట. సో ఇది క్లారిటీ లేక చాలా మంది ఈ రీషెడ్యూల్ కి కనీసం రెన్యువల్ కూడా క్లారిటీ లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు బయట. కంపెనీలు ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు, వాళ్ళకి వర్తించాల్సిన అవసరం కూడా లేదు. కంపెనీలు ఫర్మ్స్ ఏంది, వాడు కార్పొరేట్ కంపెనీ లెక్క కంపెనీ పెట్టుకొని వ్యవసాయం చేసుకొని దాని మీద కోట్లాది రూపాయలు ఆర్జించేటోడికి ఏమవసరం రుణమాఫీ? సో అది ఏమవసరం లేదు. కానీ పిఎస్సిస్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ కంపెనీలు ఫర్మ్స్ కూడా పిఎస్సిఎస్ల ద్వారా తీసుకుంటే ఆ పంట రుణాలకు వర్తిస్తుందట. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుందంటూ, కేంద్ర ప్రభుత్వం ఏమైతే అమలు చేస్తూ ఉందో పిఎం కిసాన్ ఆ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా ఉన్నటువంటి డేటా ఉంది కదా, ఆ డేటాని రెండు కలిపి వీలైనంత వరకు పరిగణలోకి తీసుకున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
సో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, పిఎం కిసాన్ ఎవరెవరికైతే పడుతుందో దాని ప్రకారమే, ఆ డేటా ప్రకారమే మా దగ్గర ఉన్నటువంటి డేటాని రెండింటిని కలిపి అప్పుడు ఫైనల్ చేసినాం అని చెప్పడానికి ఆ మినహాయింపు చెప్తా ఉన్నారు. ఇక బ్యాంకుల యొక్క బాధ్యత ఇదంతా కూడా ఈ బ్యాంకులు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరు చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు కావాల్సినటువంటి క్లారిటీలు